హరి ఓం బాబాజీ చెప్పండి రాత్రి అగోరికాడకు యాక్సిడెంట్ అయింది దానికి పోలీసులే కారణము అటు వెళ్తా ఉంటా అంటే వద్దు అక్కడ పంపించడం జరిగింది తర్వాత మీరు మళ్ళీ ఇచ్చే సంథింగ్ అది జరిగిందని చెప్పేసి పూర్తి వివరాలు ఏంటి అసలు ఏం జరిగింది బాబాజీ యాక్సిడెంట్ అనేది ఇట్ ఇస్ అన్ ఇన్సిడెంట్ అది ఏమైనా యాక్సిడెంట్ అనేది అనుకోకుండా దాన్ని యాక్సిడెంట్ అంటారు అంతే కదా కాబట్టి అది పోలీసు వారి వల్ల ఏంటంటే అలా అనుకుంటానికి ఒక కారణం ఉన్నది ఏమిటంటే ఒక ఆడపిల్లని ఉండి బాబాజీ నేను ఆడపిల్లగా అయినా చూడమండి కనీసం లేకపోతే ఒక మనిషిగా ఒక రాత్రి పూట నేను బయటికి వెళ్ ఇక్కడ ఖాళీ చేయమని పోలీసు వారు అన్నారు నేను లైట్లు బాగు చేయించుకున్న తర్వాత వెళ్తాను లైట్లు లేవు పాడైనవి అని చేత వాళ్ళు కనీసం నాకు ఒక ఆడపిల్లగా మర్యాద ఇవ్వలేదు ఒక అగోరిగా మర్యాద ఇవ్వలేదు మర్యాద నేను కోరుకుంటలేదు కానీ నాకు లైట్లు లేకుండా నేను ఎలా వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రిపూట లైట్లు లేకుండా నేను పంపించడం వల్ల నాకు కనపడకపోవడం వల్ల యాక్సిడెంట్ అయిందని ఈవిడ ఓకే కానీ వాళ్ళ వెర్షన్ ఏంటి ఇక్కడ జనం పెరిగిపోతారు కదా పాపం వాళ్ళకి ఒక చోట స్టాగ్నేట్ అయిందంటే జనం ఓ పెరిగిపోతున్నారు అప్పుడు లాండ్ ఆర్డర్ సమస్య రావచ్చు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళది తప్పు కాదు వాళ్ళని ఈవిడ తప్పు పడ్డము తప్పు కాదు కాబట్టి ఎవరు తప్పు అంటే ఈ ప్రకృతిది ఆ ఇన్సిడెంట్ది తప్పు అంతేగాని మా దృష్టిలో ఏది తప్పు కాదు తప్పు కూడా ఒప్పే అది జరగాల్సింది జరుగుతుంది అంతే రేపు రేపు ఏది జరగాలో అది జరుగుతూనే ఉంటుంది ఇది హిమాలయోగులకి వాళ్ళకి తెలుసు కాకపోతే పైకి ఇది ఒక నటన ప్రతి ఘటన ఒక నటన ప్రతి నటన ఒక ఘటన కాబట్టి మీకు ఉపయోగపడుతుంది ఎవరికి ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మీరు మీరు బాగా ఉపయోగించుకుంటారు ఉపయోగించుకోండి కాకపోతే ఆ జరిగినటువంటి ఘటనకి నేను అప్పుడు పోలీస్ చెప్పాను నేను నాకు ఫోన్ చేస్తే మీరు ఆ షెడ్ లోకి తీసుకుని వెళ్ళారు ఆ కంపెనీకి వెళ్తే కంపెనీ వాళ్ళు మూడు రోజులు పడుతుందని చెప్పారు అప్పుడు పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు ఒకటిన్నర రోజుల్లో చేంజ్ చేస్తా ఉన్నారు అప్పటి వరకు నేను ఆ కారులోనే వెళ్తాను నేను ఎక్కడికి వదలని అంటారు అక్కడ టెన్షన్ క్రియేట్ అయితే అప్పుడు నేను మళ్ళా ఫోన్ చేసి బయట తుమ్ అసమ్మత్ కర్ణ జహా జారహా मगर पुलिस लोगों ने मैंने इनको बताया वो तो आपको गाड़ी देगा उस गाड़ी में आप चले जाओ तो यात्रा पूरी करके आ जाओ गाड़ी तैयार हो जाएगा माला नीक नात्रकोचे लपल्लू नी गाड़ी रेडी चेस्टर ना माट विन बाबा जी ऐसा रो वे, वेरे वाहन मेदान बाबा जी का आदेश है आप पालन करना है आप जाओ అని చెప్పి బేటా నువ్వు వెళ్ళిపో నా ఆదేశాన్ని పరి నువ్వు పాలించాల్సిందే ఇది నా ఆదేశం నువ్వు వెళ్ళు అన్న చెప్పాను అప్పుడు ఒప్పుకొని అక్కడి నుంచి యాగంటి వెళ్ళు యాగంటి నుంచి అటు ఏది మహానంది ఈ రెండు చేసుకుని వచ్చే లోపు రెడీ అవుతుంది అని చెప్పడంతో ఆ విధంగా చేస్తున్నారు నా మాట వినాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఆవిడకి ఏం పెద్ద గురువుని కాదు వాళ్ళు వాళ్ళ సాంప్రదాయం వేరు నా సాంప్రదాయం వేరు కాకపోతే తను ఒక తండ్రిలాగా అనుకుని నేను చెప్పే విషయాలని హిమాలయ యోగులు ఎలా ఉంటారో తెలుసు కాబట్టి నేను కూడా హిమాలయాల్లో సాధన చేయబట్టి బట్టి నా మాట వింటున్నది పైవారి ఆదేశానుసారంగా మా ఇద్దరి మధ్యన ఈ బంధం ఏర్పాటు చేయరేమో నాకైతే తెలియదు నాకేమి గైడ్ చేయాలని కూడా లేదు కాకపోతే పైనుంచి వచ్చేటటువంటిది ఏదైతే ఇప్పుడు మీతో మాట్లాడడానికి కూడా నేను మాట్లాడుతున్నాను అని నేను అనుకుంటున్నా ఇట్ వాజ్ హ్యాపనింగ్ థింగ్ కాబట్టి ఇది జరుగుతుంది ఏం జరుగుతుందో చూద్దాం ముందుకు వెళ్ళి నేను కూడా మీతో పాటు ప్రేక్షకుడిని వీక్షకుడిని శ్రోతని కూడా కాబట్టి నేను కూడా మీలాగానే చూస్తున్నాను ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో ఏం జరిగిపోయిందో మీతో పాటు నేను కూడా సాక్షిని అయి ఉన్నాను నేను సాధకునే అయి ఉన్నాను మా కులం సాధకులం ఆ కులం సాధ సాధకులం మా ధనం సాధనం ధనం సాధనం పెద్ద కాబట్టి మాకు ఏది అవసరం లేదు ప్రశాంతంగా ఉంటాం మీరు అందరూ ఊగుతున్నారు ఊగండి కానీ మేము మాత్రం ప్రశాంతంగానే ఉన్నాం ఎవరికి కించిత్ హాని జరగదు ఒకవేళ ఉద్రేకంతో అతను గనక ఏదైనా చిన్న పనులు ఈ లోకానికి విఘాతం కలిగించేవి ఏవైనా చేసినట్లయితే తప్పకుండా హిమాలయ యోగులు శిక్షిస్తారు మీరు శిక్షించక్కర్ండి యోగులే యోగులే శిక్షిస్తారు కాబట్టి మీరేమి పడకండి మీరేమి కంగారు పడకండి ప్రశాంతంగా ఉండండి రాబోయే విపత్తులు ఏవైతే ఉన్నాయో అవి వాటిని నిరోధించడానికి హిమాలయ యోగులు ప్రయత్నం చేస్తారు ధర్మానికి హాని కలిగినప్పుడు ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ఆ దారిలో పెట్టడానికి మీలో చర్చ జరపడానికి ఒక్కొక్క అవతారం వస్తూ ఉంటుంది అంచేత ఎవరొకరు వస్తూనే ఉంటారు అది ఏ రూపంలోనూ వస్తూ ఉంటారు కాబట్టి మీరు అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి ఇకనైనా మీడియా పూర్తిగా వదిలేయడానికి ప్రయత్నం చేయండి ఉపయోగపడుతుంది మీకు మీకు ఉపయోగపడుతుంది అంటే ఉపయోగించుకోండి మాకేం అభ్యంతరం శుభం శుభం